కామ్రేడ్లు అంటేనే ఎర్ర జెండాలు, కొట్లాటలు, దీక్షలు, నిరసనలు. గరీబులకు ఇండ్లు కావాలని సర్కార్ జాగలల జెండాలు వాతుడు, పోలీసు వాళ్ళు వస్తే కొట్లాటలవుడు. ఎంత తిప్పలు పడినా పబ్లిక్ల దినామింత పలచగానే అవుతున్నారు. ఎందుకో మరి, అయినా జంగ్ జంగే అంటారు. అరే కామ్రేడ్ నారాయణ, కర్రంగి తొడిగి బురుసు పట్టి చెప్పులు పాలిష్ చేస్తున్నాడు. రైట్, ఇది అయిపోగానే ఇంకోటి, గంత పెద్ద కామ్రేడ్ చెప్పులు పాలిష్ చేస్తే 40 రూపాయలే కూలి ఇస్తే ఎట్లన్నా? ఇప్పుడు ఇంకోగలు 2 చెప్పులు పాలిష్ చేసినందుకు 10 రూపాయల కూలి ఇచ్చిండు. ఈ కాక చెప్పు తెగిపోతే కుడుతున్నాడిగ ముచ్చట అర్థమయ్యే ఉంటది. సెంటర్ వాళ్ళు చెప్పుల మీద 112 రూపాయలు ట్యాక్స్ వేసిండ్రు కదా, తగ్గియాలని ఇట్లా ఎరైటీ నిరసన చేసిండు తిరుపతిలో. చిక్కుతో తల వంచుకొని ఈ పేద ప్రజానీకం ముందు వేసేటువంటి ఈ ఆర్థిక దాడిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న గిదే ముచ్చట మీద కాళ్ళకు చెప్పులు వేసుకుంటే అరిగిపోతాయి, నెత్తిలో పెట్టుకుని తిరగాలని ఇచ్చిండు. కానీ కాళ్ళకు దెబ్బదాకి తిప్పల పడుతున్నా పబ్లిక్ సమస్యల మీద నిరసనలు, పోరాటాలకు మాత్రం ముందే ఉంటున్నాడు పో.